नमस्ते वेलकम टू 3T टीवी न्यूज़ कोल्लापूर नियोजकवर्गम कोल्लापूर मंडलम नार्लापूर ग्राम पालमुरु अंगड़ी प्रोजेक्ट संदर्शन को वेल्थना कांग्रेस पार्टी नायकुलु अक्रमंगा अरेस्ट चेशारु पोलीस सिब्बंदी बिच्नापल्ली मंडल पोलीस स्टेशन लो अरेस्टुनि खंडिस्तू ईएनटीयूसी राष्ट्र प्रधान कार्यदर्शि बंगारी पर्वतालु मात्लाडुतू केसीआर निर्मिस्तुन्न तेलंगाण राष्ट्रंलोनि प्रोजेक्टुलनु ప్రతిపక్షవాదులు ఉన్న కాంగ్రెస్ పార్టీ సందర్శించడం తప్ప కేసీఆర్ నిర్మిస్తున్న ప్రాజెక్టులని రైతులకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని చెప్తున్నారు. ఇక ప్రాజెక్టులన్నీ పర్యాటక కేంద్రంగా చేస్తానని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు ఆ ప్రాజెక్టులను సందర్శించే స్వేచ్ఛ కూడా లేదా సందర్శించడానికి వెళ్ళే ప్రజలని పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టి అరెస్ట్ చేపిస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు కేసీఆర్ అక్రమ అరెస్టులను అధికార దాహంతో మమ్మల్ని ఎంత చేసినా ప్రజల్లోకి వెళ్ళకుండా మమ్మల్ని ఎప్పటికీ ఆపలేరన్నారు. పోతున్నారనే విషయం తెలుసుకొని ముందస్తు అరెస్టులు అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష హోదాలో ఉంది. ఒక ప్రాజెక్ట్ ని కేసీఆర్ నిర్మించిండు, దాని గురించి తెలుసుకునే స్వేచ్ఛ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు లేదా? పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని మేము మామూలుగా చూడడానికి పోతే కూడా పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టులని మీరు చెప్తున్నారు. పర్యాటక కేంద్రాలను సందర్శించే హక్కు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు లేకుండా చేస్తున్నారు కేసీఆర్ గారు. మీరు ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు ప్రజలకు రైతులకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని చెప్తున్నారు. గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు, గొప్పగా తీర్చిదిద్దుతామని చెప్తున్నారు. కానీ దాన్ని చూడడానికి పోతున్న జనాలని పోలీస్ వ్యవస్థను పెట్టి అరెస్టు చేసి పోలీసు పాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమస్యగా మీరు కేసీఆర్ గారు ప్రజలకు విన్నవించాలి విధంగా ఉండాలి. మీరు చేసేది పరిపాలన చాలా విడ్డూరంగా ఉంది, సిగ్గుచేటుగా ఉంది మీ పరిపాలన. జనాలని ఎక్కడికక్కడ మభ్యపెట్టి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ విధంగా మోసం చేస్తూ అరెస్టు పాలు చేసి పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకొని నీవు పోలీసు వ్యవస్థ లేకుంటే బయటికి తిరిగే దినాలు లేవు, గుర్తుంచుకో ఖబర్దార్ కేసీఆర్. పోలీసు వ్యవస్థ లేకుంటే, ఒక పోలీసు వ్యవస్థ లేకుంటే మీరు ఏ రకంగా ప్రజల వద్దకు పాలన చేస్తుండ్రో మా ప్రజలకు విన్నవించాల్సిన విషయం ఉంది. కాబట్టి ఖబర్దార్ కేసీఆర్, ఈ అరెస్టు విధానం మంచిది కాదని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్.